ఫ్రెండ్స్ టుడేస్ ఓ టాపిక్ ఈస్ మాడ్యులేషన్ ఈ వీడియోలో మనం మాడ్యులేషన్ అంటే ఏంటి దాని యొక్క డెఫినేషన్ మరియు టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మాడ్యులేషన్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం మాడ్యులేషన్కి వచ్చేసరికి మొత్తం త్రీ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి మాడ్యులేషన్కి త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఆంప్లిట్యూడ్ ఫస్ట్ వన్ ఈజ్ ఆంప్లిట్యూడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ థర్డ్ వన్ ఈజ్ ఫేస్ ఈ త్రీనే టైప్స్ ఆఫ్ మోడ్యులేషన్ అంటారు ఈ త్రీనే టైప్స్ ఆఫ్ మోడ్యులేషన్ అంటారు మోడ్యులేషన్ అనేది మొత్తం త్రీ వేస్లో జరుగుతుంది ఆ త్రీ వేస్ ఏంటంటే ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఫేస్ ఓకే ఈ టై అసలు ఫస్ట్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం దీనికి నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళారు ఒక మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళారు అక్కడకి ఎవరు వస్తారు హీరో హీరోయిన్ వస్తారు మీరు హీరో హీరోయిన్ ఏం చేస్తారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వారి యొక్క మూవీ గురించి వారు స్పీచ్ ఇస్తారు ఏం చేస్తారు స్పీచ్ ఇస్తారు స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా నార్మల్గా మాట్లాడితే మీకు ఏమైనా వినపడుతుందా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ఒక పది మంది లేకపోతే వంద మందితో వస్తారా ఒక టెన్ థౌజండ్ పీపుల్ ఆర్ థౌజండ్ పీపుల్ కంపల్సరీ ఉంటారు కదా అంటే వాళ్ళు స్పీచ్ ఇచ్చేటప్పుడు నార్మల్ వాయిస్తో స్పీచ్ ఇస్తే మీకు ఉన్న అందరికీ వినపడుతుందా వినపడదు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మైక్ని యూజ్ చేస్తారు ఏం చేస్తారు మైక్ని యూజ్ చేస్తారు మైక్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది సౌండ్ బాక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఇక్కడ మనకి సౌండ్ బాక్స్ ఏం చేస్తుంది వాళ్ళు వాయిస్ని ఇంక్రీజ్ చేసి మనకి అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అంతేనా వాళ్ళు నార్మల్ వాయిస్గా ఉన్నదాన్ని ఇంక్రీజ్ చేసి మనకి స్ట్రెంగ్త్ ఇంచేసి బాగా పెద్దగా ప్రొడ్యూస్ చేస్తుంది సౌండ్ బాక్స్ అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు నార్మల్గా మాట్లాడిన మాటలకి లో ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది నార్మల్ వాయిస్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది అక్కడ ఏం జరిగింది సౌండ్ బాక్స్ ద్వారా ఇంక్రీజ్ అయ్యి ప్రొడ్యూస్ అయినప్పుడు దానికి ఏ సౌండ్ బాక్స్కి ఏం అప్లై చేస్తాం పవర్ని అప్లై చేస్తాం ఈ పవర్కి ఏమో హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది పవర్కి ఏమో హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది మన మాటలకేమో లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ రెండిటిని కంబైన్ చేసి సౌండ్ బాక్స్లో ప్రొడ్యూస్ అవుతానే మోడ్యులేషన్ అంటారు ఏంటి ఆ రెండు కంబైండ్ అయ్యి పెద్దగా సౌండ్ బాక్స్లో ప్రొడ్యూస్ అవడాన్ని మోడ్యులేషన్ అంటారు ఓకేనా అంటే ఏంటంటే మోడ్యులేటింగ్ మీన్స్ మోడ్యులేటింగ్ మీన్స్ ద కంబైనింగ్ ఆఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీ విత్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈస్ నోన్ యాజ్ మోడ్యులేషన్ ఓకే ఇక్కడ మనము లో ఫ్రీక్వెన్సీ ఇచ్చామే అంటే మన మాటల్ని ఏమో మెసేజ్ సిగ్నల్ అంటారు మరియు ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ మనకి యూజ్ అయినటువంటి హై ఫ్రీక్వెన్సీని ఏమో క్యారియర్ సిగ్నల్ అంటారు ఓకేనా క్యారియర్ సిగ్నల్ ఏమైంది మైక్ అనేది క్యారియర్ సిగ్నల్ అయింది మెసేజ్ సిగ్నల్ ఏమైంది మన మాటలు అంటే ఇక్కడ ప్రిలీజ్ ఫంక్షన్లో జరిగేటటువంటి స్పీచర్ యొక్క మాటలు మెసేజ్ సిగ్నల్ అయింది ఈ మెసేజ్ని అందరికీ ఈ ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అందరికీ అందాలి అంటే ఈ క్యారియర్ సిగ్నల్ యొక్క సహాయంతో ఈ మెసేజ్ సిగ్నల్ని మనం ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరికీ అందజేశాం అవి రెండూ కలిపి జరిగేటటువంటి దాన్నే మోడ్యులేషన్ అంటారు ఇప్పుడు మోడ్యులేషన్ అంటే మీకు అర్థమైంది కదా దాని యొక్క డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్ మోడ్యులేషన్ అంటే ఏంటంటే ద కంబైనింగ్ ఆఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ ఈస్ నోన్ యాజ్ మాడ్యులేషన్ ఓకేనా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ మనం ఎందాకే అనుకున్నాం కదా ఎన్ని టైప్స్ ఉన్నాయి మాడ్యులేషన్లో త్రీ టైప్స్ ఇంటివవి ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఫేస్ సో దేర్ ఆర్ మెయిన్లీ త్రీ టైప్స్ ఆఫ్ మోడ్యులేషన్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మోడ్యులేషన్ దట్ ఆర్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ ఫస్ట్ ఫస్ట్ వన్ ఈస్ ఆంప్లిట్యూడ్ అండ్ సెకండ్ ఈస్ ఫ్రీక్వెన్సీ అండ్ థర్డ్ వన్ ఈస్ ఫేస్ ఓకే ఈ త్రీ టైప్స్ నుంచి ఎక్స్ప్లనేషన్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అంటే టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటి యాంలిట్యూడ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి అంటే మాడ్యులేషన్లో ఉన్నటువంటి టైప్స్ అన్నిటిలో త్రీ టైప్స్ కదా ఈ త్రీ టైప్స్లో యాంప్లిట్యూడ్ వరకు చేంజ్ అయ్యి మిగతాయన్నీ కాన్స్టెంట్ అయిపోతే దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు అంటే ఏంటి యాంప్లిట్యూడ్ మాత్రమే చేంజ్ అయ్యి ఫ్రీక్వెన్సీ అను ఫేస్ కనుక కాన్స్టెంట్ అయితే దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు దాన్ని డెఫినేషన్ రూపంలో రాద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ది హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ అంటే మనం ఏమనుకున్నాం క్యారియర్ అనుకున్నాం సో హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈజ్ చేంజెడ్ అకార్డింగ్స్ విత్ ద మెసేజ్ సిగ్నల్ ఈస్ నోన్ యాజ్ ఆంప్లిట్యూడ్ మోడ్యులేషన్ ఇక్కడ మెసేజ్ సిగ్నల్ అంటే ఏమనుకున్నాం లో ఫ్రీక్వెన్సీ అంటే లో ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ అనేది క్యారియర్ సిగ్నల్ మెసేజ్ సిగ్నల్ ద్వారా చేంజ్ అయితే దాన్ని ఆంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటారు ఇన్ దిస్ మాడ్యులేషన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ ఆర్ కెప్టింగ్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ మరియు ఫేస్ అనేవి కాన్స్టెంట్లో ఉంటాయి ఓకే ఇది మాడ్యులేషన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క డెఫినేషన్ దాని యొక్క డయాగ్రామ్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క వేవ్ ఫామ్ ఇదేంటిది ఫస్ట్ వన్ మెసేజ్ సిగ్నల్ ఇదేమో క్యారియర్ సిగ్నల్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేదాన్ని మాడ్యులేషన్ అంటారు కదా దాన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ మెసేజ్ సిగ్నల్కి మొత్తం త్రీ నేమ్స్ ఉన్నాయి ఏంటి అంటే మెసేజ్ సిగ్నల్ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఆర్ సోర్స్ సిగ్నల్ ఈ మూడింటికి మీనింగ్ ఒకటే ఏంటిది మెసేజ్ సిగ్నల్ ఓకే ఎన్ని వేస్లో అయినా అడగచ్చు అడిగేటప్పుడు కానీ మెసేజ్ సిగ్నల్ అని గుర్తుంచుకోవాలి ఓకే మెసేజ్ సిగ్నల్ యొక్క వేవ్ లెంత్ ఈ విధంగా ఉంది ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో కింద కూడా అంతే లెంత్తో స్ప్లిట్ అవ్వాలి చూడండి ఇట్లా మరలా ఎంతైతే లెంత్ తీసుకున్నామో అక్కడ అంతే లెంత్తో ఇక్కడ చూడాలి ఇక్కడ చూడండి థర్డ్ వేవ్ ఫామ్ వచ్చేసరికి డాటెడ్ లైన్స్తో వచ్చింది కర్వ్ అనేది చూడండి డాటెడ్ లైన్స్తో గీశాను ఈ ఆంబ్లిట్యూడ్ మోడ్యులేటింగ్ యొక్క వేవ్ ఫామ్ని డాటెడ్ లైన్స్తో మాత్రమే గీయాలి నెక్స్ట్ ఇక్కడేమో లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది అదే ఇక్కడికి వచ్చేసరికి తక్కువగా తక్కువ లెంత్తో వచ్చినాయి ఇక్కడ నుంచి చూడండి హాఫ్ హాఫ్ సైకిల్ వరకు తీసుకుంటే హాఫ్ సైకిల్ ఎన్ని సైకిల్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఫోర్ కంప్లీట్ సైకిల్స్ వచ్చినాయి హాఫ్ సైకిల్లో నెక్స్ట్ హాఫ్ సైకిల్లో కూడా అన్నీ కంప్లీట్ సైకిల్స్ రావాలి ఇక్కడ ఫోర్ వస్తే ఇక్కడ ఫోర్ ఏ రావాలి ఇక్కడ ఫోర్ వస్తే ఇక్కడ ఫోర్ ఏ రావాలి ఇక్కడ ఫోర్ వస్తే ఇక్కడ ఫోర్ ఏ రావాలి అంటే ఎన్ని సైకిల్స్ వచ్చినాయో మొత్తం మోడ్యులేటింగ్లో కూడా అన్నే సైకిల్స్ రావాలి ఓకేనా ఇది యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ యొక్క డయాగ్రామ్ ఇది కొంచెం తప్పైనా మార్కులు మాత్రం వేరు మీరు ని స్కోర్ చేసుకోవాలి అంటే ఈ డయా ఈ డయాగ్రామ్స్ అనేవి గా జాగ్రత్తగా గీయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ టైప్ ఏంటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంటంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం లో త్రీ టైప్స్ ఫ్రీక్వెన్సీ మాత్రమే చేంజ్ అయ్యి రిమైనింగ్ టు యాంప్లిట్యూడ్ ఫేస్ మాత్రం కాన్స్టెంట్లో ఉంటే దాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు దాని యొక్క డెఫినేషన్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ ఈస్ చేంజ్డ్ అకార్డింగ్స్ విత్ ద మెసేజ్ సిగ్నల్ ఇస్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఇన్ దిస్ మాడ్యులేషన్ ద ఆంప్లిట్యూడ్ అండ్ ఫేస్ ఆర్ కెప్ట్ ఇన్ కాన్స్టెన్స్ ఫేస్ మరియు ఆంప్లిట్యూడ్ అనేవి కాన్స్టెంట్లో ఉంటాయి ఫ్రీక్వెన్సీ అనేది క్యారియర్ సిగ్నల్ అండ్ మెసేజ్ సిగ్నల్ ద్వారా చేంజ్ అవుతుంది అప్పుడు దాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు నెక్స్ట్ ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ చూసాం రిమైనింగ్ టైప్ ఏంటి ఫేస్ మాడ్యులేషన్ ఇప్పుడు ఫేస్ మాడ్యులేషన్ అంటే ఏంటో చూద్దాం ఓకేనా ఫేస్ మాడ్యులేషన్ ద ఫేస్ ఫేస్ మాడ్యులేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫేజ్ మాత్రమే చేంజ్ అయ్యి రిమైనింగ్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్లో ఉంటే దాన్ని ఫేస్ మాడ్యులేషన్ అంటారు చూడండి డెఫినేషన్ ద ఫేస్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ ఇస్ చేంజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద మెసేజ్ సిగ్నల్ ఇస్ నోన్ యాస్ ఫేస్ మాడ్యులేషన్ క్యారియర్ సిగ్నల్ మరియు మెసేజ్ సిగ్నల్ యొక్క సహాయంతో ఫేస్ అనేది చేంజ్ అయితే దాన్ని ఫేస్ మాడ్యులేషన్ అంటారు అండ్ ది ఇన్ దిస్ మాడ్యులేషన్ ఆంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కెప్టెన్ కాన్స్టెంట్ ఆంప్లిట్యూడ్ మరియు ఫ్రీక్వెన్సీ అనేవి కాన్స్టెంట్లో ఉంటాయి ఓకేనా ఇది టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ ఈ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ అనేది మొత్తం త్రీ టైప్స్లో ఉంటుంది యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఫేస్ ఓకేనా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్కి ఇచ్చేటటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్